హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యం. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ ఇయర్ దీపావళి అప్పుడు లక్ష్మీ పూజ ఇలా అయితే చేసుకున్నానండి. నేను అమ్మవారిని పెట్టుకున్నాను అన్నమాట. చక్కగా కలసం పెట్టుకొని దీపావళి అమావాస్య సాయంత్రం పూట గవ్వలతో పూజ చేసుకున్నానండి. కజ్జికాయలు చేయడానికి నేను తీసుకొచ్చిన సామాన్లు అండి ఇవి. నూనె ప్యాకెట్టు, ఒక కొబ్బరికాయ, అరకిలో శనగపప్పు అన్నమాట, పచ్చిశనగపప్పు అరకిలో, పచ్చిశనగపప్పు, పూరి చేయడానికి మైదా, కావలసినంత బెల్లం, పచ్చిశనగపప్పును అయితే ఒకసారి వేయించేసుకోవాలండి. ఎందుకంటే పచ్చి పచ్చిగా కొద్ది టైం పడుతుందన్నమాట, పచ్చి పచ్చిగా ఉంది కాబట్టి వేడెక్కి అవంతా సిమ్లో వేయించుకోవాలన్నమాట. స్టవ్ కనుక రేస్ చేసామంటే పై పైన ఎగుతాయి, మాడిపోతాయి. అందుకని చాలా స్లిమ్లో పెట్టుకొని వేయించుకున్నా నేనైతే. వీటిని త్వరగా వేయించుకోవాలండి. కనీసం ఒక 15 మినిట్స్ అయినా పడుతుందండి ఇది వేయించడానికి అన్నమాట. ఇది కొద్దిగా టైం పడుతుంది అన్నమాట. పౌడర్ ఏం చేయాలని చెప్పాను కదా మీకు ప్రీవియస్ ఐడియాలో. కజ్జికాయలు చేద్దామని డిసైడ్ అయ్యానండి. కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టిన చిప్పలు ఉంటే సరే, చిప్పలు అయితే లేవన్నమాట. అందుకని చెప్పి కొబ్బరికాయ కొట్టి మరీ నేను కోరి దాంట్లో వేసాను అన్నమాట. కజ్జికాయల్లో ఈ చెప్పు అయితే సరిపోతుందండి. ఎక్కువ వేసుకున్నా అంత బాగోదు అన్నమాట. ఇదిగోండి పచ్చిశనగపప్పు అయితే వేగిపోయిందనమాట. ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారేందుకు ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నా నేనైతే. మరీ మెత్తని పౌడర్ లాగా పట్టుకోకూడదండి, కొద్దిగా బరక బరకగా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. అన్నీ కలిపి పట్టుకోకూడదండి. ఏ వేస్తే ఈ పచ్చిశనగపప్పు ఉన్నాయనుకోండి, ఇవి వేయించేసి చల్లారాక పట్టుకోవాలి. కొద్దిగా వేరుశనగుళ్ళు, నువ్వులు, పుట్నాల పప్పు వేద్దామనుకున్నాం అనుకోండి, అవి కూడా విడివిడిగా వేయించుకొని దీంట్లో పోసి పట్టుకోవచ్చు. నేను ఫస్ట్ ఏం చేశానంటే వీటిని మిక్సీ పట్టేశాను మెత్తగా. ఇదిగోండి కొద్దిగా బరక బరకగా ఉందన్నమాట. ఇది ఒక బేసన్ దాంట్లో, బేసన్ లాంటి దాంట్లోకి తీసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఇలా బేసన్ లాంటి దాంట్లోకి తీసేసుకొని కొబ్బరి ముక్కలు, నా దగ్గర కోరేది లేదండి, కోరేది ఉంటే ఇంకా నో ప్రాబ్లం అన్నమాట, చక్కగా దాంతో కోరేసుకోవచ్చు. ఇంకా ఇలా కట్ చేసుకునే బాధ అది ఉండదు. కానీ నేను ఏంటంటే కోరేది నా దగ్గర లేదు, కొబ్బరి కూరు. ఇలా నేను చాకుతో కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను అన్నమాట. ఒకసారి ఇలాగే చాకుతో కోస్తూ ఉంటే చెయ్యి అయితే తెగిపోయింది, కానీ పని ఆగిపోతుందని చెప్పి ఇంకా పసుపు అద్దేసుకొని పని అయితే చేసేసుకున్నాను క్రిందటిసారి. ఈసారి ఏం అవ్వలేదు అండి, కొద్దిగా జాగ్రత్తగానే చేశానమాట చేసిన పని మాత్రం. ఇలా రెండు చిప్పలు పట్టేసాయండి. రెండు చిప్పలని కూడా చేసానమాట. ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా పెద్ద ముక్కలుగా అయితే ఎక్కువ మిక్సీ పడితే సరిపోదు, అందుకని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా చేశాను. మళ్ళీ ఆ జార్ అయితే కడగ అవసరం లేదండి, అదే జార్లో కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు అన్నమాట. నేనైతే అలాగే చేశాను. అదిగోండి చిటికేయంగానే కొబ్బరి ముక్కలు మెత్తగా మిక్సీ అయిపోయాయి అన్నమాట. ఇదిగోండి బూర్లముక్కుడు పెట్టేసుకొని అది కొద్దిగా వేడయ్యాక ఈ కొబ్బరి అంతా కూడా బూర్లముక్కుల్లో వేసేసాను. వేసేసి కొద్దిగా ఇతడంతా పోయేదాకా
వేయించేసుకున్నానండి కొబ్బరిని. దాంట్లో ఉన్న తడంతో కూడా పోవాలన్నమాట, పొడి పొడిలాడుతూ వచ్చేయాలి. కొంతమంది ఏంటంటే ఎండు కొబ్బరి కూడా వేస్తారు, ఎండు కొబ్బరి అయితే ఇలా వేయించుకో అవసరం లేదండి, డైరెక్ట్గా ఎండు కొబ్బరి అయితే ఆ పప్పులో కలిపేసుకోవచ్చు, బాగుంటుంది ఆ పప్పుల పిండిలో. కానీ నేను కొద్దిగా పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంటుంది అన్నమాట, అందుకని చెప్పి నేను పచ్చి కొబ్బరి వేస్తాను ఎక్కువ, ఎండు కొబ్బరి అయితే వేయను. ఇలా ఎర్రగా కొద్దిగా దోరగా వేగిన తర్వాత తీసేసి ఈ మిక్సీ పట్టుకున్న పిండిలో అయితే కలిపేస్తానండి కొబ్బరి అంతటిని కూడా. కెమెరా నేనే తీయడం నేనే చేయడం కదా, అందుకని సరిగా లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్లుంది మీకు కూడా చూడటానికి, సగం కనిపిస్తుంది సగం కనిపించట్లేదు. ఆ స్టాండ్తో అవ్వట్లేదండి, అందుకని చెప్పి చేతితో పట్టుకొని తీయాల్సి వస్తుంది కెమెరా అదనమాట. తర్వాత కొద్దిగా పల్లీలు కూడా వేయించేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి ఈ పచ్చిశనగపప్పు ఈ రెండిటితో కూడా బెల్లము కొద్దిగా యాలకుల పొడి ఈ మూడు వేసి కూడా చక్కగా చేసుకోవచ్చు కజ్జికాయలు. కానీ ఏంటంటే ఈ పల్లి పప్పు కొద్దిగా నువ్వులు వేస్తే కొద్దిగా అదో రకమైన టేస్ట్ సన్నదనం వస్తుంది అన్నమాట, అందుకని కొద్దిగా వేసాను నేను కొద్ది కొద్దిగా. ఈ పల్లీలు వేగంగానే మిక్సీ పట్టేసుకోకూడదండి, కొద్దిగా ప్లేట్లో పోసి ఇవి కూడా కొద్దిగా చల్లారాలన్నమాట. నేను పొట్టు అయితే తీనండి, పొట్టు కూడా ఫైబర్ ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా నాకు వేరుసిన గుళ్ళు అంటే నేను పొట్టు తీకుండానే వేసేస్తాను, చట్నీలో అయినా అలాగే వేస్తాను, వేటిలో వేసినా మ్యాక్సిమం పొట్టు తీకుండానే వేస్తూ ఉంటానమాట. ఒక్క రెండు స్పూన్ల నువ్వులు, నువ్వులు కూడా వేగాయి. ఈ రెండు కొద్దిగా చల్లారాక పుట్నాల పప్పు ఇదిగోండి, అది కూడా అంతే మూడు స్పూన్లు వేసాను అంతే, ఎక్కువేం వేయలేదు. పుట్నాల పప్పు పావు కేజీ పచ్చిశనగపప్పు వేస్తే ఒక 50 గ్రాములు ఎంతో ఇవన్నీ కలిపి అవుతాయండి అంతే. అట్లా వేసి మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట. ఇట్లా అయితే వచ్చేసింది చక్కగా, మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొద్దిగా బరకుండాలి. ఈ కొబ్బరి పచ్చిశనగపప్పు వేయించి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో కలిపేసుకున్నాను మొత్తం నేను. కలిపేసి కొద్దిగా కొబ్బరి కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా అంతటిని కూడా ఒకసారి మనం చక్కగా కలుపుకోవాలి. ఉండలు అవి ఉండకుండా కొబ్బరి ముక్కలు ఉన్నాయేమో చూసుకొని బయటికి తీసేసుకోవాలి. పైనుంచి కిందకి మొత్తం మిక్స్ చేసేసాను. తర్వాత ఏంటంటే కొద్దిగా షుగరు, సరిపడినంత షుగరు, బెల్లం కూడా వేసాను నేను. బెల్లం సగం పంచదార సగం వేసానండి, బెల్లం ఒకటే వేసినా మనకి తీపి సరిగ్గా సరిపోదు అన్నమాట, అందుకని చెప్పి నేను కొద్దిగా పంచదార కూడా వేస్తాను. బెల్లము పంచదార మొత్తం కలిపి ఉండలు ఉండలుగా రాకుండా మిక్సీ పట్టేసాను అన్నమాట. దీన్ని చూడండి, మిక్సీ పట్టాక ఇలా అయితే ఉంది చక్కగా పంచదార బెల్లం ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. దీన్ని మొత్తాన్ని ఇప్పుడు ఈ పౌడర్లో కలిపేసుకోవడమే. ఇది కూడా అంతేనండి, ఏ ఉండలు లేకుండా చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, లేకపోతే బెల్లం బెల్లం కొద్దిగాలోనే ఎక్కువ ఉండిపోతుంది. పైనుంచి కిందకి కింద నుంచి పైకి చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా. మిక్సీ పట్టినప్పుడు బెల్లం ఉండలు కానీ ఇవేమి రాలేదండి, చక్కగా పౌడర్ అయిపోయింది మిక్సీలో. అలా చేసి దాన్ని అయితే పక్కన ఉంచేసాను అన్నమాట ఆ పౌడర్ని. తర్వాత ఏంటంటే పూరీ చేసుకోవాలి కదా కజ్జికాయలకి, పూరీకి మైదా పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసానండి, సోడా ఉప్పు వేయలేదన్నమాట నేను. పిండి అయితే అలా కలిపేసుకున్నాను మొత్తం, వాటర్ వేసేసి మొత్తం కలిపేసి కొద్దిగా మసాజ్ చేస్తాను అన్నమాట. గోధుమ పిండి కూడా వేస్తారు కానీ నాకు మైదాతోనే ఇష్టం కొద్దిగా, అదైతేనే పలచగా వస్తుందండి పైన తోపు.
దీని పైన ఏంటంటే కొద్దిగా ఆ పౌడర్ ఎక్కువ ఉంది అనిపించింది నాకు, అందుకని చెప్పి ఇంకొద్దిగా వేసి కలిపేసుకొని మళ్ళీ దాంట్లో మిక్స్ చేశాను. తర్వాత కొద్దిగా నూనె పై పైన నూనె వేసేసుకొని ఒకసారి ఇలా మళ్ళీ ఒకసారి మసాజ్ లాగా చేసేసుకొని మూత అయితే పెట్టి పక్కన ఉంచేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఏం చేశానంటే నేను చపాతీలాగా ఒత్తేసుకున్నాను. అది ఆ క్లాత్ని తడిపానండి, కొద్దిగా తడిపి చేసిన కజ్జికాయలు ఆరిపోకుండా అన్నమాట తడి క్లాత్ కప్పుతూ ఉన్నాను. చూడండి పూరి మిషన్లో చేస్తే బాగా పలచగా రావండి, అందుకని చెప్పి నేను చేత్తోనే చేశాను అన్నమాట. బాగా పలచగా వస్తాయి చక్కగా ఇలా చేసుకుంటే. ఒక పెద్ద పూరిలా చేసి చూడండి ఎంత పెద్దగా అయితే వచ్చింది. చెప్తున్నా కదా నేనే చేసుకోవటం నేనే తీసుకోవటం కాబట్టి అంత బాగా కనిపించట్లేదు మీకు. ఇలా ఫస్ట్ ఒక బౌల్ పెట్టి తీసాను, కానీ ఏంటంటే ఆ కజ్జికాయల చెక్కకి అది చిన్నదైపోయింది అన్నమాట. మనం సరిగ్గా ఒత్తేటప్పుడే ఒకేసారి గట్టిగా ప్రెస్ చేయకపోతే కనుక ఇదిగోండి ఎలాగే అవుతుంది, సగమే వస్తాయి. అట్లా అయితే నేను రెండు రెండుగా తీసుకున్నాను అన్నమాట. ఇదిగోండి గట్టిగా ప్రెస్ చేసేసరికి ఇలా పైకి తీసేయచ్చు. ఈ పిండి కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పూరి చేసేటప్పుడు ఆ మెత్తని పిండిలో కొద్దిగా ఇది కలిపేస్తాను, కలిపేసేసి వేస్తాను అన్నమాట. అలాగా ఒక 6-7 చేసుకున్న తర్వాత అప్పుడు కజ్జికాయలు చేయడం మొదలెట్టానండి నేను. 6-7 పూరీలు అయిన తర్వాత కజ్జికాయలు పని అంటే చాలా పెద్ద పని అండి. కనీసం ఒక 3-4 ఉంటే కానీ అవ్వదన్నమాట. కానీ ఏంటంటే తినాలనిపిస్తుంది కదా, చేసుకోవడమే మనం ఓపిగ్గా. పెద్ద ఎత్తున ఒక 100-150 కాకుండా ఒక 50 అలా అయ్యేటట్టుగా చేసుకుంటే కొద్దిగా ఇంట్లో పిల్లలు కూడా తింటారు కదా అనే ఉద్దేశం అన్నమాట. ఏం లేదు వాళ్ళకు కూడా తినాలి కదండి. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు వచ్చేసాక ఈ కజ్జికాయలు అంటే ఏంటో ఎవరికి తెలియట్లేదు. ఇదిగోండి నా దగ్గర చిన్నది ఉంది ఇలా కజ్జికాయలు చేసుకునేది, ఎప్పుడుదోనండి ఇది. అసలు ఇట్లా వేసేసరికి ఏమైందంటే సరిపోతుంది కానీ పక్కలను ఎంతో మిగలట్లేదు, కరెక్ట్గా సరిపోతుంది. మధ్యలో వేసి ఫస్ట్ ఒక 4-5 వేసినప్పుడు ఏమవుతుందంటే అండి ఎంత వేస్తున్నాం మనకి అంచనా అయితే తెలియదు అన్నమాట. కొద్దిగా వేసుకోవడం మళ్ళీ కొద్దిగా తీసేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా మనం ప్రెస్ చేసేటప్పుడు తెలుస్తుంది పిండి ఎక్కువగా ఉందేమో లోపల అనిపిస్తుంది. వాటరు ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని నేను ఇలా చుట్టూ అయితే రాసానమాట. అదిగోండి పట్టట్లేదు అనిపించింది, కొద్దిగా అయితే తీసేసాను. మళ్ళీ ఒక 4-5 మనకి ప్రాక్టీస్ అయ్యేదాకా మాత్రం మనకి ఎంత పడుతుంది అన్నది ఒక్కొక్కసారి అంచనా తెలీదు. ఏమీ అవదండి, ఇలా కొద్దిగా తీసేసుకొని మళ్ళీ వేస్తాము, ఏమవుదన్నమాట. ప్రెస్ అవుతుంది బాగానే శుభ్రంగా. ఇదిగోండి ఇలా తీసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా తీయాలి, లేకపోతే విడిపోతాయి అన్నమాట. మనం ఇటు పక్కన అదిగోండి త్వరగా లాగేసామనుకోండి లోపల వైపు అలా ఓపెన్ అయిపోతూ ఉంటాయి, కాబట్టి కొద్దిగా కజ్జికాయలు చేసేటప్పుడు జాగ్రత్తగానే చేయాలి. అదిగోండి అలా ఓపెన్ అవ్వకుండా కొద్దిగా పూరి కొద్ది వెడల్పు ఎక్కువ ఉంటే ఇలా ఓపెన్ అవ్వదు అనిపించింది, అందుకని నెక్స్ట్ ట్రిప్లో మాత్రం ఇదిగోండి ఇలా తడి క్లాత్ అయితే కప్పేసాను అన్నమాట. పొడిబారిపోకుండా మనం వేయించేలోపు పొడిబారిపోకుండా, రెండు రెండు వేస్తూ ఉంటే వేయించుకోవడం అంటే నూనె అంతా కాగిపోతుంటుంది, అందుకని చెప్పి నేను
అలాగా ఈ చిన్న పూరి కూడా నేను అనుకోవడం ఏంటంటే చిన్నగానే అయ్యింది అనిపించింది నాకు. ఇంకొద్దిగా వెడల్పు ఉండాలి పూరి. ఇదిగోండి, 2-3 వేసిన దగ్గర నుంచి కానీ నాకు అంచనా అర్థం అవ్వలేదు ఎంత వేయాలి అన్నది. తక్కువ వేసామనుకోండి డల్లగా ఉంటుంది, తక్కువ వేసినా ప్రాబ్లమే, ఎక్కువ వేసినా విడిపోతుంది. అది సమాన క్వాంటిటీలో ఉండాలన్నమాట. ఇదిగోండి, అది కూడా ఎక్కువైంది అన్నమాట. నేను అనుకున్నాను రెండే వేద్దామని, కానీ కొద్దిగా ఎక్కువ పట్టేసింది. ఏం పర్లేదు అనుకొని ఈ 4 కాకపోతే మళ్ళీ ఇంకో 4 వేసేటప్పటికి అలవాటు అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఆపలేదన్నమాట. అది తీసేసి వేస్తూనే ఉన్నాను. ఇలా మిగతా పిండి ఇప్పుడు బాగానే వచ్చింది. మళ్ళీ ఆరిపోయాయి అనుకోండి, పొడి పొళ్ళాడుతూ వేగం అన్నమాట. అందుకని తడి క్లాత్ కప్పేసుకుంటే మనకి ఒక 1/2 అవర్ వరకు ఒత్తేసి అలా ఉంచేసినా ఏమీ అవ్వదన్నమాట. ఇదిగోండి, ఇలా మిగిలిన పిండిని అంతటిని కూడా నేను మళ్ళీ కొద్దిగా మెత్తగా చేసేసుకొని మిగతా పిండితో కలిపి అయిందా షణ్ముఖ హోంవర్క్ చదువుకుంటారా? నాకేంటో కూర్చొని పని చేయడం అంటే కష్టం అండి, కొద్దిగా నుంచోనే నా పనులన్నీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి డైనింగ్ టేబుల్ మీదే కొద్దిగా క్లీన్గా తుడిచేసుకుని దాని మీదే ఒత్తేసుకుంటున్నాను. నాకు కూర్చొని పని చేస్తే తెమలదు అసలు పని. గబగబా నుంచోనే కూరలు దొరుకున్నా ఏం దొరుకున్నా నుంచోనే గబగబా చేసేసుకుంటూ ఉంటాను అన్నమాట. పిండి ఇలా రాసుకుంటూ చేస్తే చాలా పలచగా వస్తుందండి, ఇంకా పలచగా చేయొచ్చు అన్నమాట. అలా పలచగా బాగా అప్పుడు మాత్రమే మనకి కజ్జికాయలు బాగుంటాయి, లేకపోతే మందంగా వచ్చి లోపల ఉడకవు అన్నమాట అవి. ఇదిగోండి, చెప్పాను కదా ఇందాక చిన్న ప్లేట్ అయిపోయిందనమాట, అందుకని ఒక గిన్నె అయితే తీసుకొచ్చాను నేను దీంతో చూద్దామని చెప్పి. కానీ దీంతో అయితే సరిగా రావట్లేదు, దీన్ని కూడా మార్చేయాలన్నమాట. ఇదిగోండి చిన్నది అయిపోయింది పూరి, అందుకని మళ్ళీ దాన్నే ఒత్తేసుకొని ఇంకొకటి అయితే తీసేసానమాట. కానీ చూసారా అది వాలుగా లేదు కాబట్టి రాలేదు సరిగా. ఇంకోసారి ఇంకొక చిన్న బాక్స్ లాంటిది చూసి తీసుకొస్తా అన్నమాట, బాగుంటుంది అప్పుడు అది బాగా వస్తాయి. అలాగా 7-8 పూరీలు చేసేసుకొని అప్పుడు దాంట్లో పిండి పెట్టి ఒత్తుకుంటానండి నేనైతే. అప్పుడు పిండి పెట్టి కజ్జికాయలా చేస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తేనేమో పని తేమలినట్టుగా అనిపించదు నాకు, అందుకని ఈ పూరి అనేది మనం ఎంత పలచగా ఒత్తుకుంటామో చక్కగా కజ్జికాయ కూడా అంత బాగుంటుందండి, అంత పలచగా వస్తుందన్నమాట, తినగలుగుతాం మనం. ఇదిగోండి ఇప్పుడు ఈ గరుపు తీసుకొచ్చాక అది వండేలా అనగానే వచ్చేసింది అన్నమాట బాగానే.
ఇదండి దీన్ని మళ్ళీ దాంతో మిక్స్ చేసి కొద్దిగా పిండితో మళ్ళీ చపాతి అయితే చేస్తున్నాను అన్నమాట ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది అయినా పర్లేదండి మెత్తని దాంతో చేస్తే కలిపి చేస్తే బానే ఉంటుంది అన్నమాట పూరీ కర్రా ఎప్పుడోనండి అసలు ఎప్పుడో మా అత్తగారు ఇచ్చారు మా పెళ్ళైన కొత్తల్లో ఇంకా దాన్నే వాడుతున్నాను కానీ లావుగా ఉందని పేరు కానీ చాలా బాగా పనిచేస్తుందండి అది చక్కగా ఎందుకంటే ఇలా లావుగా ఉన్నవే త్వరగా ఒత్తుకోవడానికి ఈజీగా వస్తాయన్నమాట తడ ఎందుకు వచ్చిందిలే అని ఇంకా ఇప్పుడు నుంచి పూరి పెద్ద పూరీ చేసి ఒకటే తీస్తున్నాను అలా ఇదిగోండి రెండు ప్లేట్లలో అయితే చేసేసుకొని అప్పుడు స్టవ్ మీద బాండి అయితే పెట్టాను అన్నమాట నూనె బాగా వేడెక్కాలండి చల్లగా ఉన్నప్పుడు వేసా ఉంటే కనుక సరిగా వేగవు అసలు ఇనప బూరెల ముక్కుడుగానే ఉంది కానీ అదైతే పెట్టలేదండి ఇది తెల్ల బూరెల ముక్కుడు పెద్దది వీటి కోసమే తీసుకున్నాను అన్నమాట ఇలా ఏమన్నా పిండి వంటలు చేసుకునేటప్పుడు బాగుంటుందని ఆ ఇనప బూరెల ముక్కుడు అంతా బాగా వేడెక్కేస్తుంది స్టవ్ మీద కదా చేసేది పొయ్యి మీద చేసాం అనుకోండి ఇనప బూరెల ముక్కుడు వేస్తే అసలు చాలా బాగుంటాయి అని నా ఉద్దేశం అన్నమాట అందుకని తెల్ల బూరెల ముక్కుడే ఎక్కువ ఉపయోగిస్తున్నాను ఇదిగోండి ఇలా అయితే దోరగా ఏగిన తర్వాత తీసేసుకోవాలి మరీ నల్ల నలుపు అయితే బాగుండవు అన్నమాట ఎందుకంటే పలచగానే ఒత్తుకున్నాం కాబట్టి ఈ కలర్ వస్తే చాలండి కజ్జికాయి ముందు వెనక కూడా ఎక్కువగా అవసరం లేదు అంటే ఫస్ట్ వాయి కదా అని నాలుగే వేసాను మామూలుగా అయితే ఐదు ఆరు వేసేసుకోవచ్చు పెద్దదే కాబట్టి వేగిపోతూ ఉంటాయన్నమాట ఇదిగోండి దీపావళికి అయితే స్వీట్ రెడీ అయిపోయింది మన ఇంట్లో హాట్ చేసుకోవాలి జంతికలు చేయాలా లేకపోతే ఆకువళ్ళు చేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నమాట అంటే ఒక పిండి వంట ఒకరోజు ఒక పిండి వంట ఒకరోజు చేసుకోవాలి మరొక రోజు రెండు రోజులు పెట్టుకొని చేసుకోవాలండి ఒకే రోజు అన్నీ అంటే అవ్వవు అన్నమాట మా ఇంట్లో ఇంకా అందుకని మళ్ళీ రేపో ఎప్పుడో ఇంకా ఆకువళ్ళు పెట్టుకుంటానన్నమాట కొన్నవంటే ఎన్నో రావట్లేదండి పిల్లలు ఉన్నారు కదా అసలు సరిపోవండి కొన్నవంటే ఏదో ఒక రోజుకి రెండు రోజులకే ఓ నాలుగు రోజులు తినాలి అంటే మనం ఇంట్లో చేసుకుంటే కానీ బాగుంటుందన్నమాట రెండో వైపుకి తిప్పుకుంటూ ఉండాలి మనం దగ్గర ఉండి లేకపోతే ఒక వైపు వేగి రెండో వైపు అసలు తిరగవండి తిప్పినా సరే అది కొంచెం తెల్లగా ఉంది చూసారా అది దాన్ని అలా తిప్పడదామని చూస్తున్నా తిరగట్లా చూడండి అదేంటంటే దాన్ని అలా వదిలేసాం అనుకోండి ఆ తెల్లని మచ్చ అలా ఉంటుంది ఇంకా అది అలా తిప్పి అయితే వదిలే అన్నమాట గరిటతో తిప్పి ఒక రెండు నిమిషాలు పట్టుకుంటే అలా ఆగిపోతుందండి ఇలా అయితే కజ్జికాయలు చేస్తాను అన్నమాట నేను వేగిపోతున్నాయండి ఇంకో వాయి కూడా అయిపోయింది ఇంకా ఒకటో రెండో నల్లగా వచ్చాయి నేను కొద్దిగా అటువైపుకి వెళ్ళానంటే స్టవ్ మీద వదిలేసి ఇంకా మాడిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇలా అయితే చేశానమాట నేను ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం
ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.